డ్రగ్స్ కేసులో నగదు లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ హైదరాబాద్ లో విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మిని విచారించిన ఈడీ వారి నుంచి పలు వివరాలను కూడా రాబట్టింది. ఈ రోజు విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ కార్యాలయానికి చేరుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఆమె చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాది, మేనేజర్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. 2 గంటలుగా విచారణ సాగుతోంది. ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి జరిగిన లావాదేవీలపై అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్స్ తో పాటు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ ఆమెకు స్పష్టం చేసింది. రకుల్ ప్రీత్ ఈ నెల 6న విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుగా నోటీసులు జారీ చేసింది. అయితే ఆ రోజు తనకు షూటింగ్ ఉందని చెప్పడంతో ఆమెను ఈ రోజే అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో కెల్విన్ ఇచ్చిన కీలక వివరాల ఆధారంగా ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగిస్తోంది. డ్రగ్స్ కేసులో నగదు లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ హైదరాబాద్లో విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మిని విచారించిన ఈడీ వారి నుంచి పలు వివరాలను కూడా రాబట్టింది. ఈ రోజు విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ కార్యాలయానికి చేరుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఆమె చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాది, మేనేజర్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. 2 గంటలుగా విచారణ సాగుతోంది. ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి జరిగిన లావాదేవీలపై అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్స్ తో పాటు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ ఆమెకు స్పష్టం చేసింది. రకుల్ ప్రీత్ ఈ నెల 6న విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుగా నోటీసులు జారీ చేసింది. అయితే ఆ రోజు తనకు షూటింగ్ ఉందని చెప్పడంతో ఆమెను ఈ రోజే అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో కెల్విన్ ఇచ్చిన కీలక వివరాల ఆధారంగా ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా అందిస్తారు. శశి చెప్పండి. తెలుసు, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే మనీ లాండరింగ్ కోణంపై ఈడీ విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా పలువురిని ఇప్పటికే విచారిస్తూ ఉంది కూడా. ఇందులో భాగంగా పూరి జగన్నాథ్తో పాటు చార్మి కూడా విచారణ పూర్తి చేసుకున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ను ఈడీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి రకుల్ ప్రీత్ సింగ్ను విచారిస్తూ ఉన్నారు. ఆమె తన వ్యక్తిగత లాయర్తో పాటు అలాగే చార్టర్డ్ అకౌంటెంట్తో పాటు ఈరోజు ఈడీ విచారణకు హాజరైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగా అంటే మీరు అన్నట్టుగా ఆ సెప్టెంబర్ 6వ తేదీన విచారణకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ రోజు ఈడీ కూడా నోటీస్ సర్వ్ చేసినటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తానికి ఆమె ఆ రోజు బిజీ షెడ్యూల్ ఉండడం చేత తనకు మరో డేట్ కేటాయించాలంటూ కూడా ఈడీని విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చినటువంటి ఈడీ ఈరోజు ఆమెకు అవకాశం ఇచ్చింది. దీంతో ఆమె విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తానికి ఈ డ్రగ్స్ వ్యవహారంలో అంటే ఆమె పాత్ర ఏంటి అన్న అంశాలు, అంటే కెల్విన్కి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలో ఆమెకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా ఈడీ గుర్తించింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు ఈడీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయబోతుంది. ఇందులో భాగంగా ఆమెకు సుమారుగా 20 నుంచి 30 ఆ ప్రశ్నలు సంధించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఈ నటీనటులను విచారిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈ రకుల్ ప్రీత్ సింగ్ని కూడా ఈరోజు విచారించబోతూ ఉన్నారు. గతంలో సిట్ విచారణలో కానివచ్చు, అలాగే ఈడీ టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఎక్కడా కూడా లేదు. ఈమె గతంలో అంటే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసులో ఈమె ఎన్సీబీ విచారణ ఎదుర్కొన్నారు. ఆ రాజ్పూత్ మరణం తర్వాత బాలీవుడ్కు సంబంధించిన డ్రగ్స్ వెలుగులోకి వచ్చినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత విచారణ సందర్భంలో సుశాంత్ సింగ్ రాజ్పూత్ ప్రియురాలు రియా చక్రవర్తిని విచారిస్తున్నటువంటి సందర్భంలో రియా చక్రవర్తి ఇచ్చినటువంటి వివరాల ఆధారంగానే, ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే రకుల్ ప్రీత్ సింగ్ని కూడా విచారించినటువంటి సందర్భం ఉంది. సరిగ్గా గత ఏడాది సెప్టెంబర్ మాసంలోనే రకుల్ ప్రీత్ సింగ్ని కూడా ఎన్సీబీ విచారించారు. అయితే తాజాగా ఇప్పుడు ఈడీ కూడాను టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆమెను విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఎఫ్ క్లబ్ నవదీప్ సంబంధించినటువంటి ఎఫ్ క్లబ్తో ఈమెకు లింకులు ఉన్నట్టుగా కూడా ఇప్పటికీ ఈడీ గుర్తించింది. అందులో భాగంగానే ఆ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో భాగంగానే ఆమెను విచారణకు పిలిచినట్టుగా కూడా తెలుస్తుంది. ఎఫ్ క్లబ్ కేంద్రంగానే మొత్తం డ్రగ్స్ వ్యవహారం అంతా నడిచినట్టుగా కూడా గుర్తించింది. కెల్విన్ ఎఫ్ క్లబ్ కేంద్రంగా చేసుకుని అన్ని అందరికీ డ్రగ్స్ సరఫరా చేసినట్టు, ఆ ఎఫ్ క్లబ్ పేరు మీదనే ఇప్పటికీ ఆర్థిక లావాదేవీలు కూడా కొనసాగినట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి ఇందులో భాగంగా ఎఫ్ క్లబ్ మేనేజర్తో పాటు నవదీప్ను కూడా
కూడా ఈడీ విచారణకు పిలుస్తూ ఉంది. అయితే ఇక కెల్విన్ అకౌంట్లోకి ఎగల్పీసింగ్ సంబంధించినటువంటి అకౌంట్ ఖాతా నుంచి కూడా మనీ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా ఈడీ గుర్తించింది. ఇందులో భాగంగా కెల్విన్కి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు రకుల్ పిచ్చికి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతా వివరాలను కూడా సరిపోల్చి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ నోటీస్ సర్వ్ చేసేటటువంటి సమయంలోనే రకుల్ పిచ్చికి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతా వివరాలతో రావాలంటూ కూడా ఈడీ స్పష్టంగా పేర్కొన్నటువంటి సందర్భంలో ఈరోజు రకుల్ పిచ్చింగ్ తన బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు ఇక అక్కడ ఆడిటర్ను కూడా వెంటబెట్టినటువంటి సందర్భం అయితే ఉంది. ప్రధానంగా ఎన్సీబీ విచారణ ఎదుర్కొన్నటువంటి రకుల్ పిచ్చింగ్ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆమె పాత్ర లేకపోయినప్పటికీ కూడాను ఇక ఎఫ్ క్లబ్తో లింకులు ఉన్నాయన్నట్టు, తర్వాత కెల్విన్కి సంబంధించి కెల్విన్ బ్యాంక్ ఖాతాతో ఈమెకు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా ఈడీ గుర్తించడంతోనే అందులో భాగంగానే ఆమెకు విచారణకు పిలిచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కెల్విన్తో రకుల్ పిచ్చింగ్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ తర్వాత కెల్విన్కి మనీ ట్రాన్సాక్షన్ చేస్తే ఎందుకు మనీ ట్రాన్సాక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది, అసలు డ్రగ్స్ కెల్విన్ దగ్గర నుంచి రకుల్ పిచ్చింగ్ డ్రగ్స్ కొనుగోలు చేశారా అనే కోణాల్లో కూడా ఈరోజు ఈడీ ఆమెను విచారించబోతోంది. సుమారుగా 20 నుంచి 30 ప్రశ్నలు ఆమె మీద సంధించబోతూ ఉంది కూడా. ఇప్పటికే విచారణ గంట నరకపైగా కొనసాగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా కెల్విన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అప్రూవర్గా మారాడు కాబట్టి అప్రూవర్గా మారిన తర్వాత కెల్విన్ పలు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో దాదాపుగా 12 మందికి మరోసారి విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇద్దరు ఇప్పటికే విచారణ కూడా పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇప్పుడు విచారణ ఎదుర్కోబోతుంది. ప్రధానంగా మనీ లాండరింగ్ కోణంలోనే ఈ ఫెమా నిబంధనల ఉల్లంఘన కోణంలోనే విచారణ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సుదీర్ఘంగా సాయంత్రం పాటు కూడా సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. శశి, ఇప్పటికే ఇద్దరిని విచారించేశారు, మూడో వ్యక్తిని కూడా విచారిస్తున్నారు, రకుల్ ప్రీత్ సింగ్ మూడో వ్యక్తిగా. అయితే ఏమైనా పురోగతి సాధించారా, ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందా? మీరు అన్నట్టుగా ఇప్పటికే ఇద్దరు విచారణ పూర్తయింది. ప్రస్తుతం ఈమె విచారణ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే ఇంకా విచారణ కొనసాగుతోంది కాబట్టి ఇంకా దీనికి పురోగతికి సంబంధించిన అంశాలు అయితే ఇప్పటికీ అయితే లేదు. ఎందుకంటే ఈ ప్రధానంగా ఈ మనీ లాండరింగ్ అలాగే ఫెమా నిబంధనల ఉల్లంఘన అంశం చుట్టే ఈ యొక్క ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది కాబట్టి అసలు మనీ లాండరింగ్ జరిగిందా అన్న కోణంలోనే విచారణ జరుగుతుంది. ఎందుకంటే కెల్విన్ అకౌంట్లోకి నిధులు వచ్చి జమ అయ్యాయి. అయితే ఈ ట్రాన్సాక్షన్ ఎవరెవరు చేశారన్న కోణంలో కూడా ఇప్పటికే విచారించినటువంటి ఈడీ అధికారులు కొంత సమాచారాన్ని తీసుకున్నారు. ఎవరెవరి అకౌంట్లో నుంచి కెల్విన్ అకౌంట్కు మనీ ట్రాన్స్ఫర్ అయిందన్న అంశాల గురించి కొంత సమాచారాన్ని అయితే తీసుకున్నారు. అందులో భాగంగానే ఒకసారి విచారణకు పిలిచి వారి వారికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలను కూడా ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా పూరి జగన్నాథ్కి సంబంధించినటువంటి ఖాతాను మొదటి రోజు పరిశీలిస్తే అందులో ఆఫ్రికాకు మనీ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, ఆఫ్రికాకు సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్కు మనీ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా ఈడీ గుర్తించడంతో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇప్పటికే అడగడం కూడా జరిగింది. మరోవైపు చార్మీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా నిన్న విచారణ జరిగింది. చార్మీకి సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు అలాగే స్టేట్మెంట్లను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు ఈడీ. ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు అడిగిన సందర్భంలో దానికి సమాధానాలు కూడా చార్మీ ఇప్పటికి ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపు చార్మీ బయటకు వస్తూ ఇక అన్ని విషయాలు ఈడీకి అన్ని విషయాల్లో తాము సహకరిస్తూ ఉన్నామంటూ కూడా చెప్పారు. విచారణకు సంబంధించి కూడా తాము అన్ని విధాలు సహకరిస్తామంటూ కూడా చెప్పారు. మరోవైపు ఈరోజు రకుల్ ప్రీత్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. అయితే మొత్తం కూడా ఈ మనీ లాండరింగ్, ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ కోణం ఉంది. భారీ ఎత్తున నిధులు విదేశీ ఖాతాలకు మళ్ళీ కెల్విన్ అకౌంట్లోకి భారీ ఎత్తున డబ్బు జమ అయిందంటూ ఈడీ దగ్గర కొంత సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలోనే విచారణ జరుగుతుంది. ఇక రకుల్ ప్రీత్కి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతా నుంచి కూడా కెల్విన్కు నిధులు జమ అయ్యాయంటూ కూడా ఇప్పటికే ఒక సమాచారం కొంత సమాచారం ఈడీతో ఉండడం మూలన దాని మూలన ఈరోజు ఈ యొక్క మొత్తం ఈడీ విచారణ కూడా జరుగుతున్నటువంటి సంబంధం. ప్రధానంగా ఈ ఎఫ్ క్లబ్ ఏదైతే ఉందో నవదీప్కి సంబంధించినటువంటి ఎఫ్ క్లబ్ కేంద్రంగానే డ్రగ్స్ సరఫరా అయ్యాయి. ఆర్థిక వివరాలు కూడా ఎఫ్ క్లబ్ పేరు మీదనే జరిగాయి. ఆ తర్వాత ఎఫ్ క్లబ్ మేనేజర్ నవదీప్ సహకారంతోనే డ్రగ్స్ కూడా సరఫరా చేసినట్టుగా కూడా ఇప్పటికే నిర్ధారణకు వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇటు కెల్విన్ అలాగే నవదీప్ అలాగే ఎఫ్ క్లబ్ మేనేజర్ ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఈ మొత్తం ఆర్థిక వివరాలను కూడా ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నారు. ఎఫ్ క్లబ్ మేనేజర్కు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతా ఆర్థిక వివరాల్లో కూడా చిట్టాల్లో కూడాను రకుల్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అసలు రకుల్కి ఆ తర్వాత ఈ ఎఫ్ క్లబ్ మేనేజర్ ఖాతాకు సంబంధించి ట్రాన్సాక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత కెల్విన్ అకౌంట్లో కూడా ట్రాన్సాక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలిన్నాయి. కాబట్టి వీటన్నింటిని ఈడీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. వీటి ఆధారంగానే ఈ డ్రగ్స్ కేసును ఛేదించే ప్రయత్నం చేస్తుంది. ఈడీ మనీ లాండరింగ్ కోణాన్ని కూడా వెలికితీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. శశి, పక్కా ఆధారాలు అయితే లేకుండా ఈడీ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోదు. అయితే ఇప్పటి వరకు విషయం వచ్చింది అంటే తప్పకుండా వాళ్ళ దగ్గర చాలా ఇంపార్టెంట్ ఆధారాలు అయితే ఉండుంటాయి. ముఖ్యంగా ఎవరిపైన ఈ ఎఫెక్ట్ అనేది పడి ఉంటుంది, అంటే రానా ఉన్నాడు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, సెలబ్రిటీస్ కూడా, ఎవరిపైన ఈ ప్రభావం ఎక్కువ చూపిస్తుంది, ఎవరు ముఖ్యంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండుంటాయి?
అంటే ప్రధానంగా మీరు చెప్పినట్టు ఈడీ మాత్రం ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే దర్యాప్తు అయితే కొనసాగించే అవకాశం అయితే లేదు. ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటే తప్ప వారిని విచారణకు పిలిపించేటటువంటి అవకాశం అయితే లేదు. ఇప్పటికే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కెల్విన్ ఈ కేసులో ప్రధాన నిందితుగా ఉన్నాడు, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధానంగా నిందితుగా ఉన్నాడు. కాబట్టి 6 నెలల క్రితం ఆయన అదుపులోకి తీసుకుని ఇప్పటికే పలిమార్లు సుమారుగా 10 నుంచి 12 సార్లు విచారించిన తర్వాత ఆయన అప్రూవర్గా మారి ఆయన ఇచ్చినటువంటి అంటే కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ యొక్క టాలీవుడ్లో ఉన్నటువంటి మరి ఈ టాలీవుడ్లో నటి నటులకు సంబంధించి కూడా నోటీసులు సర్వ్ చేయడం కూడా జరిగింది. సుమారుగా 12 మందికి నోటీసులు అనేవి సర్వ్ అయ్యాయి. అందులో ఇద్దరు 10 మంది గతంలో సిట్ విచారణ ఎదుర్కొన్న వాళ్ళు ఉంటే ఇద్దరు మాత్రం సిట్ విచారణలో కావచ్చు, అలాగే డ్రగ్స్ టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇద్దరులో రఘుపతి రాణా కావచ్చు, అలాగే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కావచ్చు. వీళ్ళిద్దరూ కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు. తర్వాత సిట్ విచారణ కూడా వీళ్ళిద్దరూ ఎదుర్కోలేదు. వీళ్ళిద్దరూ కొత్తగా వీళ్ళ పేర్లు తన మీదకి రావడం కూడాను జరిగింది. ప్రధానంగా మీరు అన్నట్టు అంటే ఆర్థిక వ్యవహారాల్లో వీరి ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా కొంత అనుమానాస్పదంగా ఉండడం, ఆ తర్వాత కెల్విన్కి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతా వివరాల్లో, తర్వాత కెల్విన్కి ఇచ్చినటువంటి డేటాలో కూడా వీరికి సంబంధించినటువంటి వివరాలు ఉండడం చేత ఆ వివరాలను నిగ్గులేచేందుకే ఈడీ విచారణ చేపట్టడం సందర్భం అయితే ఉంది. ఇప్పటికే కెల్విన్ విచారించిన తర్వాత అతని నుంచి కొంత ప్రాథమిక సమాచారాన్ని సేకరించడంతో పాటు ఆయన బ్యాంక్ ఖాతాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకోవడం జరిగింది. ఆయన బ్యాంక్ ఖాతాలోకి భారీ ఎత్తున నిధులు జమ అయ్యాయని గుర్తించినటువంటి ఈడీ ఆయన బ్యాంక్ ఖాతాను కూడా స్తంభింపజేసింది. అనంతరం కెల్విన్కి సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలను ఒకసారి చూసిన తర్వాత ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటీనటులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినట్టుగా ఈడీ గుర్తించింది. అందులో భాగంగా ఎవరెవరి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వారికి సంబంధించి మరోసారి నోటీసు ఇచ్చి పిలిపించి వీరు విచారణ చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఇందులో భాగంగా ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా ఈడీ గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆ యొక్క ఆధారాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఆధారాలు ముందుంచి రకుల్ ప్రీత్ సింగ్ని విచారిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆర్మీని అలాగే పూరి జగన్నాథ్ని విచారించినటువంటి నేపథ్యంలో ఇవే ఆధారాలను ముందుంచి అంటే కెల్విన్తో ట్రాన్సాక్షన్ చేసినటువంటి వివరాలు, వాట్సాప్ చాటింగ్కి సంబంధించినటువంటి వివరాలను ముందుంచే విచారణ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ని కూడా ఇదే తరహాలోనే విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ యొక్క ఆధారాలను ఎవిడెన్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్మెంట్స్ ముందుంచి రకుల్ ప్రీత్ సింగ్ని విచారిస్తూ ఉన్నారో ఆమె ఇచ్చే స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. గతంలో పూరి జగన్నాథ్కి చార్మీకి సంబంధించినటువంటి విచారణ ఏ తరహాలోనే థ్యాంక్ యూ శశి.